ఓకే గైస్, నా పేరు సాయిగ్ర, మీరు చూస్తున్నారు సాయిగ్ర చర్చా, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఆన్పాసివ్ గురించి, చాలామంది ఆన్పాసివ్లో లాయిన్ అవుదాం అంటే లాయిన్ అవ్వట్లేదు, దాని గురించి ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళిపోయి తెలుసుకుందాం. ముందు ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ మన వీడియోని ఇట్లా షేర్ చేసేయండి. అయితే ఏం లేదండి, ఆన్పాసివ్లో చాలామంది ఎంటర్ చేస్తే మాత్రం వాళ్ళకి ఏమని అర్థమవుతుందంటే ఇన్వైట్లో పాస్వర్డ్, ఇన్వైట్ ఈమెయిల్ అని వస్తుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏం లేదండి, చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వర్రీ అయిపోతున్నారు అన్నట్టు, ఆన్పాసివ్లో లాగిన్ అవ్వడం అంటే లాగిన్ అవ్వట్లేదు, మన ఐడి బ్లాక్ అయిపోయిందా అని చాలా అంటే చాలా టెన్షన్ తోటి, అయితే పెద్ద పెద్ద టెన్షన్ తోటి ఉండిపోతున్నారు. అయితే దీని గురించి మీరు చింతించిన అవసరం లేదండి, చిన్న ఒక టాపిక్ వలన మీరు అనేది లాగిన్ అవ్వచ్చు. ఏంటంటే మీరు ఆన్పాసివ్ అనేది కొట్టేసిన తర్వాత మీకు లాగిన్ అయితే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. అంటే మీ మొబైల్ నెంబర్కైనా ఓటీపీ రావచ్చు, లేదా మీ మెయిల్కైనా ఓటీపీ రావచ్చు. అది ఒకసారి చెకప్ చేసుకుని కొడితే దాని గురించి, అది వచ్చిన తర్వాత మళ్ళీ ట్రీమ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, దాన్ని ఓకే అయ్యండి. తర్వాత సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ ప్రమోట్ చేసేయండి. అదేవిధంగా దాన్ని ఓపెన్ చేయడానికి ఇంకా కొన్ని లోబడి క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ విధంగా దాన్ని ఎంటర్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది అండి అప్డేట్ విషయం అన్నట్టే, అంటే చాలామంది ఓపెన్ అవ్వట్లేదు. మీ మెయిల్కి ఒకసారి వస్తుంది, మీ మెయిల్లోకి వేసుకొని కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తోటి ఓపెన్ చేయండి, ఓటీపీ వస్తుంది. అదేవిధంగా ఫీచర్ లాగిన్ అవ్వండి, మీకు అనేది ఆన్పాసివ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓఫౌండర్స్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది తెలియని వాళ్ళకు తెలియజేయండి, తెలిసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ సాయికి చెందొచ్చు.